డిస్కో రికార్డింగ్ కంపెనీ వారు సమర్పించు ధర్మాంగద అను సత్యవతి ఒగ్గు కథ. ప్రధాన కథకులు కరీంనగర్ గడ్డ, జానపదుల బిడ్డ, జాతీయ అంతర్జాతీయ ఒగ్గు కథ కళాకారుడు మిద్దే రాములు, సహాయకులు కమ్మల ఆయిలయ్య, ఒగ్గరి వెంకటి, ఒగ్గరి ఓదేరు. నిర్వహణ గనోరే యాదగిరిరావు. పర్యవేక్షణ గనోరే అనిల్ కుమార్ మరి సునీల్ కుమార్. మూడవ భాగము ఆఖరి భాగము ప్రారంభం. నాయన, ఎప్పుడైతే పామును ఓడగట్టుకొని సత్యవాది తిరుపతి కొండకు పోయి ఆగో తిరుపతి కొండలే ఎట్లా ఎక్కుతున్నది ఆ సత్యవాది. అవ్వలాలో వాళ్ళకించ దాతలాల రావారమా, ఆడి బాల సత్యవాది రావారమా, తల్లి కొండలు ఎక్కవట్టే రామారమా, తల్లి కొండలు ఎక్కవట్టే రామారమా, అమ్మ కొండలు ఎక్కవట్టే రామారమా, అమ్మ కొండలు ఎక్కవట్టే రామారమా, అయ్యో ఓ కొండలు ఎక్కినాది రామారమా, ఓ కొండలు ఎక్కినాది రామారమా, మరొక కొండ దిగవట్టే రామారమా, ఓ కొండ దిగవట్టే రామారమా, ఓరి మొకళ్ళ మీదనేమో రామారమా, మొకళ్ళ మీదనేమో రామారమా, నా శయ్యులన్నీ పెట్టుకుంటే రామారమా, శయ్యులన్నీ పెట్టుకుంటే రామారమా, ఓరి తల్లి ఎక్కుతున్నదేమో రామారమా, తల్లి ఎక్కుతున్నదేమో రామారమా, నా ఏడు కొండలెంకన్నా ఎంకన్నో, ఏడు కొండలెంకన్నా ఎంకన్నా, నువ్వు ఎక్కడల్లా ఉన్నవయ్యా ఎంకన్నా, ఎక్కడల్లా ఉన్నవయ్యా ఎంకన్నా, ఇల్ల దిక్కు నువ్వు మాకు ఉంటే ఎంకన్నో, దిక్కు నువ్వు మాకు ఉంటే ఎంకన్నో, అయ్య దీవు నీకు మాకు ఉంటే ఎంకన్నా, నువ్వు మాకు ఉంటే ఎంకన్నా, అయ్యో నా యొక్క భర్తనయ్యా ఎంకన్నా, నా కల్లయ్య రాధా ఎంకన్నా, రాధా ఎంకన్నా, ఓరి ఇతిరి మాటలో మాటలు అంటున్నది, ఇతిరి మాటలో మాటలు అంటున్నది, ఒక్కొక్క కొండారో ఎక్కడ ఉన్నది, ఎక్కడ ఉన్నది, ఏ రెండవ కొండారో ఎక్కడ ఉన్నది, రెండవ కొండారో ఎక్కడ ఉన్నది, ఏ అమ్మని వారు సత్యం పొంగు నడుము నడుముకు కట్టి కోటి దండాలు పెట్టుకుంటా, పోగా తల్లి బందుకు ఉండే అలిగిపోయి మంగమనేమో మంగాపూరి పట్నములోన మంగమ్మ ఉన్నాయి పద్మాదేవి, కాకైతే ఉంచుకొని లగ్గములాడి ప్రేమతోటి పెళ్లిలాడి ఆగా భోగాలతో వల్ల ఉన్నావా, ఆగా భోగాలతో వల్ల ఉన్నావా, నీ వల నన్ను రో నన్న ఉంచాలే, కోటక మొక్కలో మొక్కడ ఉన్నది, కోటక మొక్కలో మొక్కడ ఉన్నది, కొండల వీరికి ఆతలి పోతున్నది, అరే కుండల బేటీకి ఆతలి పోతున్నది, కుండల బేటీకి ఆతలి పోతున్నది, ఎప్పుడైతే ఏ కొండలు ఎక్కింది అమ్మవారు ఒక సత్యవాది, పామునోడు కట్టుకొని ఏడు కొండలు ఎక్కడల్లకల్లా గుళ్ళ కోపురాలకు పోవాలంటే పాముకు తానం చేయించాలి, నేను తానం చెయ్యాలి, ఏడు కొండల వెంకన్నడ చూడాలి అనుకోని అమ్మవారు ఒక గుండం బేడికొచ్చి ఆ పాముకు తానము ఆ తానము ఓపిస్తుంది, పాముకు తానాలు ఆ తానలు ఓపిస్తుంది, పాముకు తానాలు ఆ తానలు ఓపిస్తుంది, సత్యవతీరో తానము చేసేరా, సత్యవతీరో తానము చేసే అఖిలాంత కోడి బ్రహ్మాండ నాయక వరికరణ కంటా గౌరీ మనోహర, నా తండ్రి నువ్వెక్కడున్నావో ఏడు కొండల ఎంకన్న దర్శనానికి నేనొచ్చిన, అని గుండములో ఒక పని రాజు అంటే పాముకు తానము చేయించి ఆమె తానము చేసింది నడుము కట్టుకున్నది నాగన్నను, నా ధర్మ గుళ్ళకు గర్భ గుళ్ళకు నా సత్యవతి పోతున్నదయ్యా ఓ లోకులారా, పదెల్ల పబ్బది బట్టి ఐదెల్ల అరది బట్టి ఆగో ఎంకన్నను ఎట్ల మొక్కుతున్నదమ్మో, అయ్యో నా తండ్రి ఎంకన్నా నువ్వు ఎంతో మందికి అనుగ్రహించి ఆగో పిల్లలుగా నల్లకు పిల్లలనిచ్చినవు, భూమిలో నల్లకు భూములను ఇచ్చినవు, నువ్వు లేనుళ్ళకు అన్నం ఇచ్చినవు, నాకు అన్నమాని నేను అలపడతలేను, నాకు బంగారం అని ప్రోమపడతలేను, నా చేసుకున్న భర్త పామయ్యి ఉన్నాడు, నా వల మనసుని చెయ్యవయ్యా, ఓ ఏడు కొండల ఎంకన్నా ఎక్కడున్నావో అన్నో 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 నా తిరుపతి ఓ ఎంకన్నా, అన్నో 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 నా తిరుపతి ఎంకన్నా, ఓ
అన్నో 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 నా తిరుపతి ఓయంకన్నా, అన్నో 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 నా తిరుపతి ఓయంకన్నా, ఎక్కుడానికే అన్నో ఎక్కుడానికే అన్నో, ఏడు కొండాలన్నో ఏడు కొండాలన్నో, తిగుటానికే అన్నో తిగుటానికే అన్నో, అది ఏడు కొండాలన్నో ఏడు కొండాలన్నో, నీ కొండకు దండవురన్నో కొండకు దండవురన్నో, నువ్వు ఎక్కడ ఉన్నావన్నో కొండకు ఉన్నావన్నో, నువ్వు ఏ కొండలున్నావన్నో ఏ కొండలున్నావన్నో, ఏ గుండు గుండు కన్నో గుండు గుండు కన్నో, బంగారి లింగావన్నో బంగారి లింగావన్నో, నువ్వు ఎక్కడ ఉన్నావన్నా నా జ్వర దూపలే అన్నా, ఎక్కడ ఉన్నావన్నా నా జ్వర దూపలే అన్నా, నా యొక్క భర్తను పదిని చెయ్యమని పదేళ్ళ పబ్బది ఐదేళ్ళ ఆరుది బట్టి నాకు ఏడు కొండల ఎంకన్న ఒక్కే ఎంకన్న కరుణ చూసే కాని పని రాదు మనసైతే లేడయ్యా గుడి చుట్టూ తిరిగింది, బంధుకు బ్రాహ్మణులు జరుగుతున్నారు ఒక్క వైష్ణవులు జరుగుతున్నారు, ఏమి విచిత్రం ఒక్క ఆడ మనిషి బామునోడి కట్టుకొని ఒక్క తిరుగుతా ఉన్నది అని ఎందరు ఎన్ని తీర్లు అడిగిన గాని ఎవరితోటి మాట్లాడతలేదు, వాడికి వెళ్ళారో వాడి వెళ్ళారా వాడికి వెళ్ళారో వాడి వెళ్ళారా, కొండలన్నారో దిగవట్టేనా కొండలన్నారో దిగవట్టేనా కొండలన్నారో దిగవట్టేనా, కింది కల్లారో వస్తా ఉన్నాయి ఆడికెళ్ళి బాటాలు పడబట్టేనా ఇక్కడికి రోజు దగ్గర ఉన్నది నా శ్రీశైలం ఓత ఉన్నది ఇక మల్లికార్జునుడే మళ్ళీ కంబారో చేయవట్టేనా ఇక మళ్ళీ కంబారో చేయవట్టేనా ఇక మల్లె పువ్వుల పూజ కట్టేనా ఇక మళ్ళీ కర్జాన పేరు వచ్చేనా ఈ భార్య అల్లారో కలిగి ఉన్నది ఇక భ్రమరంబారో దేవి ఉన్నది ఇక చిన్నదైన ఓ లింగం ఉన్నది ఇక శ్రీశైల నివాసుడు ఉన్నాడు ఇక ఎక్కడున్నావు కన్న తండ్రినా కన్న తండ్రినా శ్రీశైల రో పర్వతాలేమో శ్రీశైలారో సత్యవాతి రో ఎక్కుతున్నది ఎక్కుతున్నది ఇక గుండె బేటీకి వత్త ఉన్నది ఉన్నది ఇక గుండె బేటీకి వత్త ఉన్నది ఉన్నది ఇక లీలనైతే రో కన్న చూచారా ఇక పాతాల రో కన్న బేటీకి ఇక సత్యవాతి రో చేరవచ్చేనా వచ్చేనా 68 మెట్లు దిగుకుంటే ఒక్క పాతాల గంగ కచ్చి నా పదేళ్ల పప్పది బట్టి ఎట్లా వేడుకుంటుంది ఆ గంగదేవిని, అమ్మా గంగమ్మ ఎక్కడున్నావో నీ యొక్క నీళ్లు నా యొక్క పని రాజు వినజల్లంగా నా భర్తలే వారు తల్లి, ఓ గంగదేవి ఎక్కడున్నావో గంగరాయే గంగా జలారి గంగో జలారి గంగ గంగ నిన్ను గోరసేటి గరులెవరమ్మా ఆచరులెవరమ్మా గంగరాయే గంగా జలారి గంగో జలారి గంగ మెత్తని కాళ్ళకు మెరుగు ఉల్లందే సరుగు ఉల్లల్లో మేనత్త కౌరగిరి మేర గొడలివే నాటి గోడలు, మెత్తని కాళ్ళకు మెరుగు ఉల్లల్లే సరుగు ఉల్లల్లో మనత కోరగిరి మేర గొడలివే నాటి గోడలు, ఓ శంకు బయని బిడ్డ సయ్య గంగమ్మ సయ్య గంగమ్మ నీసు బయని బిడ్డ నీలారి గంగో జలారి గంగ శంకు బయని బిడ్డ చుట్టేడు కోటలు నడువరంగల్లో నడువరంగల్లో కలిసి యుద్ధంబు చేసే కళ్యాణ రాజే కొల్ల రాజు, చుట్టేడు కోటలు నడువరంగల్లో నడువరంగల్లో కలిసి యుద్ధంబు చేసే కళ్యాణ రాజు కొల్ల రాజు, సింగమా బేతాల శిశుత్తరిచ్చే శిశుత్తరిచ్చే కాశీలోన కత్తి గడిగే కయ్యవుల రాజే గొల్ల రాజు, సింగమాబేదలో సిరిసుత్తరిచ్చే కాశీలోన కత్తి గడిగే కయ్యవుల రాజే గొల్ల రాజు, పావనల్లార పట్టుకున్నది పావనల్లార పట్టుకున్నది పావనల్లార పట్టుకున్నది పావనల్లార పట్టుకున్నది, గంగల పాల మృగ పట్టేనా గంగల పాల మృగ పట్టేనా, ఐదు మృగూలు మృగుతున్నది ఐదు మృగూలు మృగుతున్నది, ఆర్చికి కాలు కింద పెట్టేనా కాలు కింద పెట్టేనా, పెడబాలు లేకపోవట్టేనా పెడబాలు లేకపోవట్టేనా, ఆడికెళ్ళిర సత్యవతి గుడి బెట్టి వస్త ఉన్నది గుడి బెట్టి వస్త ఉన్నా గుడి చుట్టూ తిరగవచ్చనమ్మో అయినా తిరగవట్టేనా
ఓలా శంకర ఓ లోకాల శంకర నువ్వు సామాన్యుడవు కాదు, నాకన్న తండ్రి నువ్వు అనేకమైనటువంటి వాదాలు చేసినావు, నువ్వు అనేకమైనటువంటి వరాలు ఇచ్చినావు. ఎక్కడున్నావో మల్లికార్జున, ఒక ఆడది నాటువంటిదే మల్లికాంబ, మల్లెపూలతో పూజ చేసినందుకు నిన్ను మల్లికార్జున స్వామి అన్నారు. నా పర్వతాల కొండల మీద ఉన్నవ మల్లయ్య, నువ్వు ఎక్కడున్నవో తప్పకుండా నా పతిని లేపం అంటున్నది ఓ రామ రామ. శ్రీకామిని ఇతర కారుణ్య దారాన వంకూర సంసార నిర్వాప ఏ పాప గర్వాప సేవించు మావింత డెండంబులు ఎందు విచారము లేక నీ పేరు చెప్పండి. నిధి వెళ్ళ నా మనసు పొంగి పొరలించే వాహిమాము శంకర పార్వతి జగదీశ్వర, వాహిమాము శంకర పార్వతి జగదీశ్వర అయ్య, వాహిమాము శంకర పార్వతి జగదీశ్వర, వాహిమాము శంకర పార్వతి జగదీశ్వర. ఓం హర శంకర హర హర శంకర, ఓం హర శంకర హర హర శంకర. దిక్కు నీవే ఉన్నావు, దీము నీవే ఉన్నావు, దిక్కు నువ్వే ఉన్నావు, దీము నీవే ఉన్నావు, దిక్కు నీవే ఉన్నావు, దీము నీవే ఉన్నావు, దిక్కు నువ్వే ఉన్నావు, దీము నువ్వే ఉన్నావు. ఏమి నేను కోరలేదు రావ శంకర, ఏమి నేను కోరలేదు రావ శంకర, ఏమి నేను కోరలేదు రావ శంకర, ఏమి నేను కోరలేదు రావ శంకర. పతి భుక్షా వెట్టారాదావ శంకర, పతి భుక్షా వెట్టారాదావ శంకర. వాడి విల్లనున్నానయ్యా శంకర, వాడి విల్లనున్నానయ్యా ఓ శంకర. తిరుముచ్చాట ఇట్లను వలికేనా, తిరుముచ్చాట ఇట్లను వలికేనా, అమ్మను వారేమో సత్యవతేమా, అమ్మను వారేమో సత్యవతే. ఓరి ఊగని గంటాలు ఊగుత ఉన్నాయి, ఊగని గంటాలు ఊగుత ఉన్నాయి, ఇక మోగని గంటాలు మోగుత ఉన్నాయి, మోగని గంటాలు మోగుత ఉన్నాయి. సత్యవాది కలకల కంట తాగబెట్టుకుంటే పదేళ్ల పది ఐదేళ్ల ఆర్తి బట్టి ఓ లోకాల శంకర. శ్రీశైల పర్వతం మీద మల్లికార్జునుడు అవి ఉన్నవ ముద్దవంత లింగము, 300 కోట్ల మంది నిన్ను మొక్కిపోతున్నారు. ఎందరు కొవరాలు ఇచ్చినవురా అది శంకర, నా పదిలు నాకు ఇవ్వని ఎప్పుడైతే ఒక కంట తాడ పెట్టుకుంటా ఎప్పుడు మొక్కెన. ఊగని గంటలు ఊగుతున్నాయి, మోగని గంటలు మోగుతున్నాయి, మిన్ను కావులు కప్పుతుంది, మిరుగుళ్ళ వర్షం గుర్తున్నాయి. ఎక్కడొల్లక్కడ పూజలు బంధు పెట్టి అమ్మవారు సత్యవతి ఆరాపణ చూస్తున్నారు. ఏమి విచిత్రం, హతల ఇతల వసాతల 4 రాజ్యాలు నవకండ పురుతులు ఎల్ల దేశాలు కొల్ల ఇటువంటి ఘోరాన్ని చూడలే. మొగడు పామాట, మనిషి ఏమో పెళ్ళమాట. భగవంతుణ్ణి ఏడుకుంటే ఈ భజన చేస్తా ఉన్నదని చూచేటోళ్ళు చూస్తున్నారు, నవ్వేటోళ్ళు నవ్వుతున్నారు, ఏడ్చేటోళ్ళు ఏడుతున్నారు. ఆగో మొక్కుడు ఎన్నో తీర్ల మొక్కి మరి ఇంకో కాడికి పోతాను అంటున్నది అసత్యవాది. ఇగో దేవుడి దగ్గరికి పోతానని కోని అమ్మవారు ఒక్క మల్లికార్జున స్వామికి వచ్చి ఆడికెళ్ళి ఏడబోతుంది. రామ రామ కోదండ రామ కోదండ రామ కోదండ రామ కోదండ రామ 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 కోదండ రామ కోదండ రామ కోదండ రామ కోదండ రామ అరే ఇక్కడికి దగ్గరున్నది కోదండ రామ, ఇక్కడికి దగ్గరున్నది కోదండ రామ. ఓరి భద్రాచలముతో వట్టే కోదండ రామ, భద్రాచలముతో వట్టే కోదండ రామ. ఓరి భద్రాచలము రామన్నార కోదండ రామ, భద్రాచలము భద్రుడు అని ఒక భక్తుడు చేయబట్టి భద్రాచలం అని పేరొచ్చే. అటువంటి భద్రుడు కొండ మీద ఊకుండి రామ వారి కోసం అనేకమైన తపస్సు చేస్తే భద్రుని యొక్క జ్ఞానం మెచ్చి భద్రుని యొక్క భక్తి మెచ్చి స్వయంగా రాముడు లక్ష్మణుడు సీత సాలగ్రహములంటే ఒక్క మా ఆనందముతో విగ్రహాలై ఆ భద్రుని ముంగట ఎప్పుడు నిలబడ్డే ఆ విగ్రహాలను ఒక్క భద్రాచలము గుడిగట్టి ఆ భద్రాచలం లోపల భగవంతుని స్థాపితం చేసింది ఎవరు గోపన్న. అటువంటి గోపన్ననే రామదాసు అయ్యిండు. రామదాసు పూజలు కోని కోదండ రామ, రామదాసు పూజలు కోని కోదండ రామ. రాజ్యం ఏలుతున్నావయ్యా కోదండ రామ, రాజ్యం ఏలుతున్నావయ్యా కోదండ రామ. ఓరి హనుమంతుని సేవలు కోని కోదండ రామ, హనుమంతుని సేవలు కోని కోదండ రామ. నువ్వు వైకుంఠంలో ఉన్నావయ్యా కోదండ రామ, వైకుంఠంలో ఉన్నావయ్యా కోదండ రామ. సూర్యవంశపుత్ర దశరథనంద దండి రామచంద్ర రామభద్ర జానకి రామ సీతారామ అనుజ రామ ఎక్కడున్నవో
నన్ను కాపాడు. అది అమ్మవారు రామక్క వచ్చి రాకోదండారా, అమ్మవారు రామక్క వచ్చి రాకోదండారా. గంగావేడికి పోతా ఉన్నారు, గంగావేడికి పోతా, గంగావేడికి పోతా ఉన్నారు, గంగావేడికి పోతా ఉన్నారు. గంగాల పల్ల తానమే ఆడాను, గంగాల పల్ల తానమే తాడి బట్టర తానము చేశాను, తాడి బట్టర తానము. ఏ పాములు ఒడిల కట్టుకున్నది, పాములు ఒడిల కట్టుకున్నది. ఆడి విల్లార సత్యావతేమ, ఆడి విల్లార సత్యావతేమ. ఆడి కన్నీల ఏడావతాది, నా గర్భ గుడి వేటి కట్టున్నది. రాముల వారుని కల్లాలు చేర, రాముల వారుని కల్లాలు చేర. రామారవాణి అంటా ఉన్నాడు, రామారవాణి అంటా ఉన్నాడు. రామా రామా అని ఎప్పుడైతే అంటారో, రోమ రోమాన ఉన్న పాపాలు పటాపంచలం అయిపోతాయి. ఓంకారనాదముల పుట్టింది రామనామము, ఓంకారము లోపల ఉన్నదే రాని పదము. ఓంకారం అంటే సామాన్యమైనటువంటిది కాదు, పంచాక్షరి లోపల ఉన్నది మా. అక్కడ నారాయణ మూర్తి మంత్రం లోపల ఉన్నది రా. రాను మాను ఒక్కడు చేసి రామ అని పేరు పెట్టే, ఆ పేరు వాది చేశారయ్యా కోదండారా, పేరు వాది చేశారయ్యా కోదండారా. రామాని ఒక్కసారంటే రామాని ఎవరైతే అంటారో, రామాని ఎవరైతే వింటారో, రామాని ఎవరైతే కనిపిస్తారో, ఒక యజ్ఞము చేసినటువంటి పుణ్యమని పెద్దలు అన్నారు. అందుకొరకే రామనామ స్మరణ ఎక్కడైతే జరుగుతుంటదో అక్కడ ఆంజనేయుడు కాళ్లకు సంకెళ్ళేసుకొని నిలబడతాడు. పవిత్రమైన రామ పలుకులు పలుకుతుంటే శరీరం లోపల శివుట ఉడుతుంటది. భగవద్ధ్యానం ఎక్కడ జరుగుతుందో, రామనామం ఎక్కడ జరుగుద్దో, అక్కడ ధన కనిక వస్తు వాహనాలు కలుగుతాయి, అనంత కోటి లక్ష్మి దావి ఉంటది. అందుకొరకే రామభద్ర నా తండ్రి, రామచంద్ర తండ్రి మాటకు నువ్వు పాటు పడ్డవయ్యో. పద్నాలుగు సంవత్సరాలు నువ్వు అరణ్యవాసము తిరిగినవు రామయ్యా, రామయ్యో ఆగో గుహుని, ఆగో గుహుని యొక్క ఓడ ఎక్కి రామయ్యో, రామయ్యా నువ్వు శబరి ఎంగిలి నిన్నవయ్యా, రామయ్యా రామయ్యో అన్నోళ్ళను ఆదుకున్నావు, నీ నామము తెలిసిన వాళ్లకు నిలబడ్డవు, నిన్ను తలసిన వాళ్లకు తల మీద ఉన్నవు. నిన్ను ఆది లోపల ఉంచుకుంటే అష్టైశ్వర్యాలు ఇచ్చినవు రామయ్యా, రామయ్యా నన్ను చూడు తండ్రి. రామభద్ర రామభద్ర అని అమ్మవారు రామ 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 ఇయ రామ జ్యోతి మండలమే రామ రామ జ్యోతి మండలమే రామ రామ ఇయ కౌసల్యతనయుడవే రామ 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 నన్ను కర్ణ చూడు రామభద్ర రామ రామ కర్ణ చూడు రామభద్ర రామ రామ మక్కులు మక్కుత ఉన్నది, మక్కులు మక్కుత ఉన్నది. ఓరి అమ్మను వారు రో సత్యవదేవ, అమ్మ వారు రో సత్యవదేవ. ఓ జానకి పూజాత, భూలోన పుట్టినవే పూజాత. నువ్వు రాముణ్ణి చేత బట్టి ఒక్క జానకి వైనవు. నా తల్లి లోకమాతవు నువ్వు, నీకు తెలివంది ఏమి లేదు. నా పసుపు కుంకుమ చూసిన ముచ్చైతనము కాపాడు తల్లి జానకి. అని అమ్మవారు నేడుకునేవాడి బాల సత్యమాతి నారాయణ, ఆడి బాల సత్యమాతి నారాయణ. లక్ష్మణ తెరవళ్ళు అన్న కోసమును ఉల్లిచలుగా ఆనందముతో తిరిగినవు. ఓ లక్ష్మణ నీ భార్య ఊరి మన 14 సంవత్సరాలు ఒక కన్ను తెరవకుండా నిద్రపోయింది నీ కోసము. అన్నము తిరలేదు, నీళ్లు తాగలేదు నా తండ్రి లక్ష్మణ పెరుమాళ్ళు. నీ అవినమ్మకు నువ్వు అన్న చెప్పవా, నా బాధ చెప్పవా, నా పతిని నాకు ఇప్పియవా. అమ్మరు వారు ఏడుతున్నది, అమ్మరు వారు అడికెళ్ళి సత్యవాది సత్యవాది, అడికెళ్ళి సత్యవాది సత్యవాది. నా పామునోడి కట్టుకోని రామ రామ, పామునోడి కట్టుకోని రామ రామ. వాళ్ళ ఎక్కడితో వాళ్ళు పట్టే నారాయణ, ఎక్కడితో వాళ్ళు పట్టే నారాయణ. నా ఏడి బాట పట్టినది నారాయణ, ఏడి బాట పట్టినది నారాయణ. నా ఇన్న తిరుక్కుంట 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 ఎక్కడ పోతున్నది, ఇక్కడికి దగ్గర ఒక యాదగిరి గుట్ట.
యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహ స్వామి అలనాడు నువ్వు రాక్షసుడైనా. ఆ యొక్క ఇరన్న కశపుని యొక్క గర్భం అందు పుట్టినటువంటి వాడు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుని కోసం పాటుపడి ఇరన్న కశపుడు అనేకమైన వరములు బట్టి ఎవరి చేత నాకు సావు లేకుండా చెయ్యమని ఆ యొక్క బ్రహ్మని వేడుకుంటే నువ్వు నరుడవుగాక సింహముగాక సగమేమో నరవుతారము సగమేమో సింహముతారము చేత ఇరన్న కశపుని కుమారుడు చెయ్యబట్టి ఇరన్న కశపుణ్ణి సంహరించి అతని కొడుకును కాపాడినవు. ఎక్కడల్లా ఉన్నవయ్యా నరసింహ, ఎక్కడల్లా ఉన్నవయ్యా నరసింహ, నాకు దిక్కుని కలగవయ్యా నరసింహ, ఉగ్ర స్వరూపుడవు కుండకు నన్ను చూడు నా తండ్రి, ఏ కొండలున్నవో భగవత్ కటాక్షము కలగాలి గాని భారముని ఉంచినా నా పతిని నన్ను నాకప్ప చెప్పినంక నేను ఈ పనులు చేసుకోమని చెప్పి యాదగిరి గుట్ట ఎక్కుతున్నది అసత్యవాది. యాదగిరి గుట్ట లోపల ఉగ్ర స్వరూపుడైనటువంటి నరసింహుడు ఎప్పుడైతే ఒక్క కూర మిసాలు పెట్టుకొని మిడిగుడ్లు వాడి మిసాలు ఆ రూపము చూస్తుంటే ఒక్క శరీరం మీద సైతానం ఉన్నగాని ఆగో నరసింహ స్వామి రూపం ఎవరైతే చూస్తారో చూసిన వాళ్ళకు ఒక్క పేయి మీద దయ్యం ఉండది, దాని ఉండది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అనంత కోటి స్వరూపుడైనటువంటి ఆది నరసింహ ఆ ఉగ్రం స్వరూపుణ్ణి చూసి పదెల్ల బబ్బది బట్టి ఐదెల్ల ఆరది బట్టి అయ్యో నువ్వు పండుకునేది నాగన్న మీదనయ్యో అయ్యో ఆది శేషుల్ని నేను పట్టుకొచ్చిన అతన్ని నా సతిగా మార్చి అతన్ని నా పతిగా మార్చి నాకు అప్పచెప్పే భార్యము నీదంటున్నది అసత్యవాది. తులిశాకు చేసినటువంటి కలిశము లోపల ఒక్క తీర్థం పట్టుకొని అమ్మవారు సత్యవాది ఎప్పుడైతే పామును అడిగట్టుకొని ఆగో నరసింహ స్వామికి దండం పెట్టి ఆడికెళ్లి ఆడబోతుంది. బయలెల్ల సత్యవాది బయలెల్ల సత్యవాది ఆ బయలు పెట్టవాలే బయలెల్ల సత్యవాది ఎల్లింది సత్యవాతి ఎల్లింది సత్యవాతి అయ్యే సుఖమోలే ఎల్లింది సత్యవాతి హరికృష్ణవాజుదేవాల కుమారాజా రాజకుమారాజా ఎక్కడి తొవ్వాలో ఆ తొవ్వలు వట్టేనా ఓయ్ దక్షిణ కాశానియ దండి ఆశాలు చోలు కాశీ దేశామో అవలబోతున్నది కాశీ లోపల కలిగి ఉన్నాడు కరుణ గల్లవాడు అందరూ అది లోపల కనుకుంటారు వారణాసి అదే పూర్వపు కాశీ కాశీలోన కళ్ళదు చే సత్యవాది కాశీ లోపల అడుగు పెట్టంగానే మొట్టమొదలు వీరభద్రుని స్వరూపము కల్లబడ్డ నా తండ్రి వీరభద్ర దక్షుని యొక్క యజ్ఞము సమాప్తం చేసుటానికి దక్షుణ్ణి సంవరణ చేసుటానికి శంకరుని జడవీకి బండ వీర కొడితే బండ పడపడ పడపడ వలిగి బండలకేరి ఉట్టినవుర భద్రయ్యో అయ్యో సూరంబుగ చేత శక్రంబు ఒక చేత సూటి గల్ల రూపము నీది 66 చెట్ల పొడవు 36 చెట్ల గడ్డము నీ కాళ్ళు కడుకూరి తాళ్ళు చేతులు చెన్నంగి భర్తలు ముక్కు మూల గురుసు పండ్ల పనికడి భద్రలు నీ గుడ్లు గుమ్మడికాయలు భద్రయ్యో అయ్యో నన్ను కర్ణ చూసిన పతిని లేపో అయ్యా భద్రయ్యో భద్రయ్యో తూర్పు తవ్వభద్రునికి దండం పెట్టి వీరభద్రునికి దండం పెట్టి అటువంటి పనుమడ తవ్వ పట్టుకొని కాశీ లోపల తిరిగటల్లక్క అగో కాశీలో ఉన్నాడు ఒక్క దేవుడు ఆ దేవుని పేరే భైరవుడు భైరవా భైరవా భైరవ నన్నేలవా భైరవా భైరవ నన్నేలవా
ఏయ్ భైరవా భైరవ మమ్మేలవా భైరవా భైరవ నమ్మేలవా దిక్కు నీవే ఉన్న ఊర దీము నీవే ఉన్న ఊర దిక్కు నువ్వే ఉన్న ఊర దీము నువ్వే ఉన్న ఊర సునుక రూపం ఎత్తినావు సరకాస నందనులను సాములను పాడినావు భైరవ భైరవ నమ్మేలవా భైరవా భైరవ మమ్మేలవా ఓ భైరవా భైరవ మమ్మేలవా భైరవా భైరవ మమ్మేలవా నీ తండ్రి అగ్గె కోరకయ్య బాటలోన వెలిసినావు స్వామి తండ్రి అగ్గె కోరకయ్య బాటలోన వెలిసినావు బాటలోన ఉన్నవయ్య బాధలు వాపావు తండ్రి భైరవ భైరవ నన్నేలరా భైరవ భైరవ మమ్మేలవా ఆడికెళ్ళి అమ్మరా ఆడికెళ్ళి అమ్మరా ఏడ ఓతా ఉన్నది ఉత్తురాపూతమ్మలు తల్లి వరతా ఉన్నది తల్లి వరతా ఉన్నది ఉత్తురం మూలోపల పలువుదీరి నాయన ఎవరల్లా ఉన్నదే ఎవరన్నా పార్వతీ పుత్రుడు పార్వతీ పుత్రుడు పరగనే గణేశుడు నా స్వామి నల్లా చూసరా ఓరి స్వామిని కళ్ళ చూసరవా రామ రామ నీ యొక్క రూపు నీరేక చూడబోతుంటే నీ వెళ్ళ సెమట పుడుతుంది నా తండ్రి నువ్వు ఆడిదానికి మగోనికి పుట్టినోడవు కాదు పార్వతి మహిమ చేత ఒక పిండి బొమ్మ తయారు చేసి పార్వతి బొమ్మ నాది చేసి నీ కాయసు వస్తే నీ తండ్రి శంకరుని యొక్క సూలము చేత నీ శిరసు పోగొట్టుకుంటే నీ తల్లి పార్వతి కలకల కంట తల పెడితే అగ ఉత్తరాదిన తలకాయ వ్యక్తి ఎవరైతవంటారో వారి శిరసు తీసుకొచ్చి పెట్టమంటే ఒక గజాసురుడని ఏనుగు ఉత్తరాదిన శిరసు పెట్టి చచ్చిపోతే ఏనుగు తల తెచ్చి నీకు పెట్టిది కొండము ఏకదంతము కూరగాయ బుజ్జము ఏకదంతము నీది ఏలి నవ్వు జగములు నాయక 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 నన్నేలరా నాయక నాయక నన్నేలరా శరణు శరణు నాయక శరణు జేతు నాయక శరణు శరణు నాయక శరణు జేతు నాయక ఏ స్థిరముగనని వేదితి కరుణించరగన నాయక ఏ స్థిరముగని వేడితి కరుణించరగన నాయక ఎలుక వాహనంబులెక్కి ఏలినావు జగములన్నీ ఏమి నిన్ను కోరలేదయ్యా వినాయక పతిని నాకు అప్పజెప్పవా వినాయక వినాయక అని ఎప్పుడైతే వినాయకునికి దండం పెట్టి నా దక్షిణ ఉపదారి ఉంట పోతున్నది నా సత్యవాదే కాశీలో మన ఒక్క గంగలు కండబడ్డాయి సప్తమారుసులు స్నానము చేసేది ఒక బందుకు శ్మశాన వేటికే అక్కన్నే స్నానాలు ఒక బందుకైతాయి పూజలు ఒక బందుకైతాయి పీనుగులు ఒక బందుకు పోతాయి అందుకే సముద్రానికి లోతు తెలవది సముద్రము లోపల అన్ని గుణాలుంటాయి సముద్రము లోతు అంటే చిన్నది కాదు సముద్రం అంతటి గుణమున్నవాడు అంటారు ఎందుకు అన్ని తిట్టినా ఓర్చుకుంటాడు కొట్టినా ఓర్చుకుంటాడు ఆఖరికి ఎన్ని తీర్లు ఓర్చుకుంటాడు అందుకొరక అంటారు సముద్రం అటువంటి గుణములవాందని ఆ సముద్రము సామాన్యమైందేనా అగు పిల్ల కాల్వలన్నీ తల్లి కాల్వలైతాయి తల్లి కాల్వలన్నీ ఏటి కాల్వలైతాయి ఏటి కాల్వలన్నీ సెలయేరులైతాయి సెలియేరులన్నీ పోయి గంగలైతాయి గంగలు పోయి గోదావరులైతాయి గోదావరులు పోయి సముద్రం అవుతదమ్మా ఓ తల్లులారా అందుకే సముద్రానికి సావు లేదట ఆ సముద్రం లోపల ఒక్క అలనాడు సూర్యవంశ సంభూతుడైనటువంటి వాడు త్రిశంకుని యొక్క కుమారుడు హరిశ్చంద్ర చక్రవర్తి అగో మాటకు పాటు వాడి ఆరువిల్లను నమ్ముకోరి కాటి కాబరై కాళ్ళ విరిగిండు ఇదే స్థలమట ఆ స్థలానికి దండం పెట్టి ఆ సత్యవాతి అగో గుండం పేటికి పోతున్నది రామావ రామ రామ రామావ రామ రామ దేవావ మాను బావో రామవ రామ రామ అడివిల్ల చూడావు పామును ఓడి గట్టి సత్యవాది చూడావు కాశీలో ఉన్నాడు తండ్రి విశ్వేశ్వరుడే నాయన అమ్మవారు ఉన్నాయి అన్నపూర్ణదేవేమో ఆకలైన వారికి అన్నం పెట్టే తల్లి అన్నపూర్ణ ఉన్నావు దూపలైన వారికి నీళ్లు పోసేది తల్లి అన్నపూర్ణ ఉన్నావు తల్లికి దండవారే రామవ రామ 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 రామ
పట్టుకోలేదు. కనిపెడి స్నానము చేసే ఆకాశంబును చూసే బూదవారునే చూసే పంచభూతముల విరిసి పలుకులు పలకాబట్టే కోటి దేవతలకేమో దండం పెట్టావట్టే లక్ష దేవతలకేమో దండం పెట్టావట్టే నా పతి నాకు అయితే కాశీలో లింగనికేమో బంగరి కొడుకు నేను చేపిస్తానంటానే రామ 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 ఎప్పుడు ఏది వలకాల తండ్రి భగవంత అనుకోని ఎప్పుడైతే అమ్మవారు పదెళ్ల పప్పది బట్టి గుండము లోపల స్నానము చేసి నా లింగము కాడి కచ్చిందయ్యో సత్యవాది ఆగో లింగము కాడి కచ్చిన వారి ఒక్క మెడ లోపల ఉన్న నాగన్నను భర్తను విరిచేమన్నది నాగన్న నువ్వు నాకు పతివి ఆగో ఈశ్వరుని మెడలోనే ఉన్నవాడవు నువ్వే ఇప్పుడు నా మెడ ఉన్నవాడవు నువ్వే నీ తండ్రి చుట్టూ ఒక్క మారి చుట్టుకొని నువ్వు తను వెళ్ళరమ్మని ఎప్పుడైతే మెడ లోపలున్న నాగన్న నాగన్న బయటకెళ్ళుల నాగన్నో నాగో నాగన్న నువ్వు నాట్యమాడుల నాగన్నో నాగో నాగన్న బయటకెళ్ళురా నాగన్నో నాగో నాగన్న నాట్యమాడురా నాగన్నో నాగో నాగన్న స్వామి వలె పుజ కొడుతున్నావు భూస్వామి వలె పుజ కొడుతున్నావు కాటెత్తానని భయపెడుతున్నావు కాటిస్తానని భయపెడుతున్నావు భూస్వామి వలె పుజ కొడుతున్నావు కాటెత్తానని భయపెడుతున్నావు అంకులు సొంకులు అయ్యా రంగా మల్లె తోటలో మరిగి ఉన్నావు బయటకెళ్ళు 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 మిడలోపలున్న నాగన్న ఎప్పుడైతే లింగానికి దండం పెట్టు అన్నవాళ్ళు బుద్ధి గల నాగన్న జ్ఞానం గల నాగన్న 12 పడిగలు ఒక్కటి చేసి అగో ఆ యొక్క లింగం చుట్టూ 10 మట్ల తిరిగి దండం పెట్టినయ్యా పావునోడి కట్టుకునే సత్యవాది తొవ్వ పట్టి నాదే నారాయణో నా ఏడి పాట పట్టి నాదేవో దేవుడో ఓరి దేవుల వాడకట నారాయణ సత్యవాది పోతదేమో ఓ నాయనో నువ్వేమ్ర వాడ లోపల ఏమ్ర వాడ రాజన్న ఆగో రాజరాజేశ్వరుడు అంటే సిన్నోడు కాదు రాజ్యం మీన ఎందరు మహిమలు దొరికినా గాని వేములవాడ రాజన్న మహిమ దొరకబోదు ఆగో దక్షిణ కాశీని దండి యాసితో పట్టిన మొక్కులు తీసుకువస్తారు లింగానికి రూపాయి పెడతారు అంబానికి కోడె కడతారు అన్న పూజలు ఆకుల పూజలు అందంగా నిన్ను వేడుకుంటారు నా తండ్రి రాజన్న నీకు 10,000 దండం అన్నది అసత్యవాది ఆగో సంకాల పిల్లగాళ్ళ నిత్యనయ్యో అయ్యా నీకు శంపాన జడలిత్తమంటారయ్యా అయ్యా నీ సల్లిళ్ళ తానాలకు నీ పప్పు బెల్లానికి నీ పరమస్వరూపానికి ఆగో 10,000 దండం అని చెప్పి ఏమలవాడ రాజన్నకు ఎప్పుడైతే దండం పెట్టనో గుడి లోపల దండం పెట్టింది గుండెముల తానం చేసి నా ఆడికెళ్లి సత్యవాది ఏడబోతున్నదో తిరుపతి శ్రీరంగం భద్రాచలం రామటంకి అయోధ్య పండలాపురి కాశీ గయా వెములవాడ జాతరలన్నీ తిరిగే మరి ఎక్కడికి పోవాలనుకోని ఆ యొక్క పామును ఓడి కట్టుకొని వలవల వలవల వల తేరుకుంటా అడవితో వల పట్టుకొని అడవిలా ఉన్నది అడవిలా ఉన్నది అడవి తవ్వటన అడవి బాట పట్టిన ఎక్కడల్లా వదురా తల్లి లేని బిడ్డను నేను తండ్రి లేని బిడ్డను దిక్కుదేమూ లేరు నాకు అయ్యలే కాపాయన నాకు ఎందరుండి నాయనో నాకు ఏమి చెయ్యాలంటది నా బాలబోలు కుంటరా ఆకలైతే తల్లికే నటి ఆకు తిన్నది దూబలైతే తల్లికే పచ్చి ఆకు తినరా నెల్లి కూర నాయనో తీయ నేపమైతా ఉన్నది బొద్దు కూర నాయనా తీయ భోజనం బూరాయరాడి కట్టుకొని ఒక్క అడవి లోపల పోతుంటే ఒక్క తొవ్వలేదు కలవలేదు గండి లేదు ఎక్కడ నిలువోదు అని ఎప్పుడైతే సత్యవతి ఓటల్లకల్లా
ఆ హిమాలయ పర్వతాలకు కింది భాగం అందు ఒక దళగిరి పర్వతం ఉన్నది. దళగిరి పర్వతములో అటువంటి వాల్మీకి మహాముని ఎప్పుడైతే తపస్సు బట్టి కూర్చున్నాడో ఆ మునిని కళ్ళ చూసినది ఆ బాల, అయ్య మునిని కళ్ళ చూసినది రామ రామ ఆయన. నేను ఎన్నో దేశాలు ఎన్నో రాజ్యాలు తిరిగిన కానీ నాకు ఇటువంటి మునిగా నవల్లే. ఈ ముని ఎవరు కావచ్చు అనుకోని పామును నడుము కట్టుకోని అటువంటి సత్యవాతి ఎప్పుడైతే ఒక ముని చుట్టుగా ఒక చేతులతోటి ఒక కొంగుతోటి ఒక శత శతారం అంతా తీసి పారేస్తున్నదయ్యా గుండవులకు వేయింది నీళ్లు తెచ్చి చుట్టూరుగా తల్లుతున్నది. ఆ పరమాత్మని యొక్క పదేళ్ల పెబ్బది పట్టుకొని నిలుస్తున్నది. అటువంటి సత్యవతి యొక్క ఆ యొక్క మునీశ్వరుడు ఆ వాల్మీకి ముని ఎప్పుడైతే ఉన్నాడో వాల్మీకి ముని కళ్ళ చూసి దండం పెట్టి నిలుస్తున్నంతరే పోల ఆ ముని జగ్గుమని కళ్ళల రోమోదిస్తున్నాడో రామ, కళ్ళల రోమోదిస్తున్నాడో రామ. ఎవరన్నా అడవిలో ఉన్నది అందమైన అడవిలరా, పొడిసేడి పొద్దులరా, మెరిగేడు దియోలరా, పూసినా తంగడలరా, 66 ఉన్నాయి అష్టారేఖలున్నాయి, 36 ఉన్నాయి శంద్రారేఖలున్నాయి. ఏ ఊరు కన్నా బిడ్డ రామ రామ, ఏ పట్నం ఉన్నది అమ్మ రామ రామ, ఎవరింటి బిడ్డ అమ్మ రామ రామ, ఏం బదలొచ్చినాయి రామ రామ, నా తోడు చెప్పరాదా రామ రామ, అయ్యోని బిడ్డలో దైదాయి బిడ్డరా, దాయగల్ల బిడ్డరా, నీరు పుదుతనే నీరేక దుత్తనే నాకు బాధ కలిగినా పావు నోడి కట్టుగా ఎక్కడికి పోతావు ఎరజ్జాన పోతావు నీకు దిక్కెవరు లేర బిడ్డా బిడ్డా ఏ ఊరు ఏ పట్ల ఎక్కడ రాను బిడ్డ నువ్వు ఒక మునీశ్వరుడు ఇంత మాట వాళ్ళకి వాడి వాళ్ళ ఒక ఉడిని సత్యవాదికి గుండెలు కుక్కలు మళ్ళీ కాడి తల్లి అడవి లోపల తిరిగి తిరిగి ఏమంటుంది రామ 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 వాడి వాళ్ళ సత్యవాది పామును ఓడి కట్టుకోని నా భర్తీ ఎక్కడున్నా ఎప్పుడూ నాకు ఒక మనిషి అయితే తిరుపతి తీరంగం పోయే పాండలపురి ఒక కోటి జాతర ఎమ్మెల్యే వాడు తిరిగిన ఏ దేవుని దగ్గరికి రేనా రామరామ, ఏ దేవుని దగ్గరికి రేనా రామరామ, కరణ కూడ లేకపోయే కరణ కూడ లేకపోయే మని గుడి గుండమ్ము గాను ఓ దేవుడు, గుడి గుండమ్ము గానే ఓ దేవుడు, వాని గుల్లె పోలు అయ్యా నారాయణుడా, వాని గుల్లె పోలు అయ్యా నారాయణ, తిరిగి తిరిగి ముని వరియా ముని ఆ
అటువంటి యొక్క అందమైనటువంటి వాల్మీకి మహాముని ఎప్పుడు కన్న చూసినో ఆ యొక్క మునికి జాలి గుండె జల్లమన్నది. నా బిడ్డాను పరైదాను గాలి బిడ్డ అని నెత్తం చెయ్య బయ్య పడకు బాధన ఉంటే పుగులు పడకు భుజాన ఉంటే చెడవకు బిడ్డ చేయమన ఉంటారు అని అరిచేతులకు అంచనా వేసుకుని ఎప్పుడైతే ఆ యొక్క మునీశ్వరుడు కన్న చూసినో నా బిడ్డ నీకు భర్త దగ్గరత్తున్నాడు నీకేం భయం లేదు అవ ఇక్కడికి దగ్గర కన్న బిడ్డో బిడ్డో ధర్మాపురి పట్టణం. ఆ ధర్మాపురి లోపల ఒక లక్ష్మీ నరసింహ స్వామి ఉన్నాడు. ఆ స్వామి దగ్గరకు ఒక బ్రహ్మగుండం ఉన్నది. ఆ బ్రహ్మగుండం లోపల నువ్వు మునిగినట్టు అయితే అగో తప్పకుండా నీ భర్త నీకైతడమ్మా నా కన్న బిడ్డో కల్లా సత్యవతికి ఆనందం కలిగిపించే మా తండ్రిగా నేను పోతున్నానని ఎప్పుడైతే ఆ యొక్క ముని దగ్గరికే వచ్చాను వచ్చింది ఒక అడవి లోపల అనుమాన పడుతున్నది. మరి ఈ మునీశ్వరుడు చెప్పిన మాట నిజమైతదా లేదా? ఒకవేళ ఈ మునీశ్వరుడు చెప్పిన మాట నిజము కాక నా పతిగిట్ట ధర్మగుండము లోపల మునిగితే నా పతి లెవ్వకపాయన నా ప్రాణము తీసుకుంటా అని ఎప్పుడైతే ఆలోచన చేసుకున్నది. ఆలోచన చేసుకుంటే కల్లా ఆకాశ వేణి కళ్ళ చూసి అబ్బబ్బబ్బా ఇది అన్నంత పని చేస్తది. ఒక్క మునుగుడుకు ఆమగడులు ఎవ్వడు, ఐదు మునుగులు మునుగుతలేస్తాడు. మరి ఐదు మునుగుల దాకా దీన్ని కోపికున్నదో లేదో నేను చెప్తున్నాను. అగో ఆకాశం సరసర సరసరం అంటున్నదయ్యా ఆకాశం సరసర సరయ్యా. ఎప్పుడైతే ఆకాశవేణి ఓ బిడ్డ సత్యవాతి నువ్వు భయపడకు బిడ్డ, ఆగో మునీశ్వరుడు చెప్పిన మాట ముమ్మాటికి నిజమున్నది. నువ్వు గుండము లోపల ఒక్క పరి మునుగకు ఐదు సార్లు మునుగునట్టయితే తప్పక నీ పతి నీకు లేస్తుందని ఎప్పుడు ఆకాశమా అని చెప్పాను. అటువంటి ఒక తల్లి గప్పుడు నమ్ముకోని ఆగో మొగన్ని కావడి కట్టుకోని నా ధర్మాపురి పట్టం పోతున్నది. రాముడానే రామన్న రామ రాఘవ రామయ్య రామో రామ రామ రామన్న రామ సత్యవాకి అడికెళ్ళి వా సత్యవాకి ఎక్కడెల్లా మరి ఓత ఉన్నదో అడికెళ్ళి వా సత్యవాకి ధర్మాపురికి ఉన్నదే తండ్రి కన్న మరి ఉన్నదేమో ఎటు చూస్తే ఆ పట్టణము ఎటు చూస్తే ఆ పట్టణము ఎనభై ఆవిడ ఉన్నదేమో ఎటు చూస్తే ఆ పట్టణము రౌడానే రావణ రామ రౌడానే రావణ రామ రాఘవ రావణ రామ వారు సత్యవాది పావులు ఓడి కట్టుకొని ధర్మపురి పట్టణం వస్తున్నది. అటువంటి వాళ్ళు మీకు చెప్పిన మాట ఆ యొక్క ఆకాశవేణి పలికిన పలుకులన్నీ విన్నది. నా ధర్మపురి పట్టణం లోపల ఎట్లా ఉన్నది? ఆ ధర్మపురి లోపల ఒక లక్ష్మీ నరసింహ స్వామి. ఆ లక్ష్మీ నరసింహ స్వామి తూర్పు ఆదు అందు గంగ పోతున్నది. ఆ సత్యగంగ పేటికోతున్నదయ్యా ఓ లోకులారా. ధర్మపురి లోపల గంగ, ఆ గంగ లోపల ఒక్క గుండం ఉన్నది. దాని పేరే బ్రహ్మగుండం అంటారు. ఆ గుండము బేటీకి అబలవోతున్నది. ఏలకుమార రాజా రాజకుమార రాజా ఓడి పామును ఓడి రో ఓడలగట్టేనా పామును ఓడి రో ఓడలగట్టేనా గుండములో పాల అడగల పెట్టేనా గుండములో పాల అడగల ఓడి దండము దండము ఆ దండము అంటున్నది. దండము దండము ఓ దండము అంటున్నది. ఓడి గంగమ్మ గౌరమ్మరు ఆ దండము అంటున్నది. గంగమ్మ గౌరమ్మరు ఆ దండము అంటున్నది. ఓడి నరసింహ స్వామిరు ఆ దండము అంటున్నది. నరసింహ స్వామిరు ఆ దండము అంటున్నది. ఎక్కడల్లా ఉన్నవయ్యా ఓ దేవుడో ఎక్కడల్లా ఉన్నవయ్యా ఓ దేవుడో దిక్కు నీవు నాకు ఉంటే ఓ దేవుడా దిక్కు నువ్వు నాకు ఉంటే ఓ దేవుడా నీవు నీవు నాకు ఉంటే ఓ దేవుడో నీవు నువ్వు నాకు ఉంటే ఓ దేవుడా
భర్త నాకు దక్కనంటే ఓ దేవుడా, పరమపూరి పట్టణంబే ఓ దేవుడో, పరమపూరి పట్టణంబే ఓ దేవుడో, దేశమంత వ్యాపించు ఓ దేవుడా, దేశమంత వ్యాపించు ఓ దేవుడా, బ్రహ్మ యొక్క గుండములో నారాయణ, బ్రహ్మ యొక్క గుండములో నారాయణ, తల్లి అడుగల్ల పెట్టినావే నారాయణ, అడుగల్ల పెట్టినావే నారాయణ, అమ్మ ఆర్చికీక పెట్టినావే నారాయణ, ఆర్చికీక పెట్టినావే నారాయణ, ఏ పెడాబొబ్బ లేపినావే నారాయణ, లేపినావే నారాయణ, ఎర్రని ఎత్తను కోపాయి పిండి పడ కొరికే నెడలు కూడా తింపుతున్నవి, గుమ్మడికాయ సందామోరే గుడ్డులు కూడా తింపుతుంది, ధర్మపురి క్షేత్రం లోపాల నా యొక్క రూపం నాకే ఉంటే, నా యొక్క భర్త నాకే ఉంటే, జ్ఞానముతోటి నేనల్లబోతా, భర్త నాకు ఇవ్వకపోతే బ్రహ్మ గుండం గుండములోన నేను సత్తారో సత్తానంటున్నది, నేను సత్తారో సత్తానంట, దేవుని మీద రో భారము లేచేనా, దేవుని మీద రో భారము లేచేనా, గుండము లోపాల అడగన పెట్టేనా, గుండము లోపాల అడగన పెట్టేనా, ఓ ఒక్క మునుగూడో మునుగుత ఉన్నది, ఒక్క మునుగూడో మునుగుత ఉన్నది, రెండో మునుగూడో మునుగుత ఉన్నది, రెండో మునుగూడో మునుగుత ఉన్నది, రెండు రెండు రో నాలుగు మునుగులు, రెండు రెండు రో నాలుగు మునుగులు, నాలుగు ఒకటి ఐదో ఉన్నాము, నాలుగు ఒకటి ఐదో ఉన్నాము, సత్యవాది బ్రహ్మకుండం లోపల ఒక ఐదు మునుగులు ఎప్పుడైతే మునిగారు మునిగి మీదకి లేచినల్ల కల్లా నా పాము మాయమైతున్నదమ్మో, ముప్పై కోట్ల మునులు, 70 కోట్ల దేవతలు, 60 కోట్ల అయ్యలు, అంగలింగాలు, ఆచార మంతులు, అదో దీవనించి దీవనార్తి లక్ష్మీ నరసింహ స్వామి, ఎప్పుడైతే దీవనార్తి పెట్టానో ఆ పాము మాయమై పాములకెళ్ళి నా చిత్రంగల మహారాజు ముడుతున్నాడే, అరే బాబుడు ఎట్లా రోగం ఉన్నాడో, అమ్మవారు రోకాన్న చూశారా, అమ్మవారు రోకాన్న చూశారా, సత్యదేవి రోకాన్న చూశారా, సత్యదేవి రోకాన్న చూశారా, సత్యవతి రోకాన్న చూశారా, సత్యవతి రోకాన్న చూశారా, జాలి గుండెలు తల్లు ఉన్నాయి, జాలి గుండెలు తల్లు ఉన్నాయి, భర్తనల్ల రోజు చూడల్లాకు, ఇక గిరగిర్ర రోజున పట్టేనా, గిరగిర్ర రోజున పట్టేనా, కళ్ళు కూడా రోమూత పడ్డాయి, కళ్ళు కూడా రోమూత పడ్డాయి, తల్లి మీద రో తల్లి పడ్డాయి, తల్లి మీద రో తల్లి పడ్డాయి, బారుడన్న రోలెత్త ఉన్నాడు, బారుడన్న రోలెత్త ఉన్నాడు, చిత్రంగా రామారాజైతే, చిత్రంగా రామారాజైతే, భార్యనల్ల రోజుతో ఉన్నాడు, భార్యనల్ల రోజుతో ఉన్నాడు, భార్యని కన్నా చూసింది కానీ భార్య అని ఎరకలేక ఎవరు అనుకున్నాడు, అబ్బబ్బబ్బ ఎంత మంచుకున్నది, ఎంత సక్కగా ఉన్నదని హరిబాలను కన్న చూశారా, హరిబాలను ఏడు మాటలు మాటలు అంటాడు, ఏడు మాటలు మాటలు అంటాడు, ఏ ఊరు ఏ పల్లె ఉన్నాయి, ఏ ఊరు ఏ పల్లె ఉన్నాయి, ఏ ఊరు ఏ పల్లె ఉన్నాయి, ఏ రాజ్యము నీది ఉన్నాయి, ఏ రాజ్యము నీది ఉన్నాయి, ఏ దేశము నీది ఉన్నాది, ఏ దేశము నీది ఉన్నాయి, అటువంటి యొక్క బారుడు రూపం అంటే ఎట్లా ఉన్నది, పంచబారుడు కన్న మించు తేజంబు గలవాడు, సక్కల నార సుక్క సందమావ కన్న మత్తున్నది, కానీ చిత్రాంగడుదని పిలగానికి మత్తలేదు, ఆ పిలగాడు లేసి ఆధారకు ఆ సత్యవతిని చూడపాయ, ఏ ఊరు ఉన్నది, ఏ పల్లె ఉన్నది, ఏ దేశం ఉన్నది అని ఎప్పుడైతే అడుగుతున్నాడో నా సత్యవతి ఏమన్నది, ఓ రామరామ సత్యవతి ఏమన్నది, అయ్యా అయ్యా అని మెల్లంగా చిన్నంగా లేచింది, మెల్లంగా చిన్నంగా లేచి తెల్లకల్ల ఒక్క మొగన్ని కళ్ళతోడి కళ్ళ చూసే అబ్బబ్బబ్బ నా పతి ఎంత చక్కదనం ఉన్నాడు, ఓ నాదా నేను ఎవరిని కాదయ్యా నాదో, అగో నీ భార్య అయ్యా నాదా నాదా, ఎవరిని కాదు
నాదయ్యా నాదా నేను నీ భార్యనున్నా. అగో మీ దేశము కాశ్మీర దేశమున్నది. మీ తండ్రి పేరు ధర్మంగద మహారాజు, మీ తల్లి పేరు ధర్మవతి ఉన్నది. మా తల్లిదండ్రి ఎవరంటవా? ఓ నాదా ఇక్కడికి దగ్గర సౌరాష్ట్ర దేశం లోపల మాణిక్కపురి పట్టణం ఉన్నది. మాణిక్కపురి పట్టణం లోపల నా తండ్రి రత్నంగద మహారాజు, నా తల్లి చిత్రాంగి దేవి ఉన్నది. అదో అల్లగన్న బిడ్డనయ్యాదో అల్లుగన్న బిడ్డనయ్యా ఓ నాదా, అల్లగన్న బిడ్డనయ్యా ఓ నాదా, నా పేరు సత్యవతి ఓ నాదా, నా పేరు సత్యవతి ఓ నాదా, నీకు భార్యనున్నదయ్యా ఓ నాదా, నీకు భార్యనున్నదయ్యా ఓ నాదా, రాము రావు ప్రాణనాదా ఓ నాదో, రావు ప్రాణనాదా ఓ నాదా, అయ్యా రావయ్య ప్రాణనాదా ఓ నాదా, రావయ్య ప్రాణనాదా ఓ నాదా. ఇదివరకు ఆక నేను ఎంత కథ చెప్పిందో అంత కట్టం అంత చెప్పుకున్నది సత్యవతి. జారిగుండె తల్లి అన్నది నేను పని అంటే పామునై పుట్టిన నా తల్లికి. నా భార్య పరమ పతివ్రత చెయ్యబట్టి నా భార్య ఒక్క దయతోటి అలా నేను మనుషుని అయిందనుకోని ఒక సత్యవతి దగ్గరికి వచ్చి నాలా ఇవలాయి తీసుకున్నాడు చిత్రాంగదుడేమో. నా భర్త మీద భార్య పడ్డది, భార్య మీద భర్త వాడే అరగంట సేపు వాళ్ళ తేరి. ఓ నాదా నేను తిరగరాని గుళ్ళు తిరిగిన, ఎక్కరాని కొండలెక్కిన, తిరగరాని కొండలెక్కిన, నేను కోటి వేల పూజలు చేసినాను, నేను ఓడి పెట్టుకోను నిన్ను, నేను అన్నం లేక నిన్ను లేక నేను తిరిగి తిరిగి వశకాంతురాలనైనా, నన్ను భగవంతుడు మెచ్చిండు నాదా, నా భర్తను నాకిచ్చిండు నాదా, ఇంతకన్నా మా భాగ్యం నాకే ఉన్నది. నా తండ్రి నేను ఎన్ని జన్మల పుణ్యం చేసుకున్నాను, నీ అటువంటి పురుషుడు నాకు దొరికిండు, ఇంత దయగలిగినటువంటి భగవంతుడు, భగవంతుడు లేడంటారు, భగవంతుడు తప్పకుండా ఉన్నాడు, ఆరాధన చేసిన వాళ్ళకు ఆదిత్యనే ఉన్నాడు, నిత్యము కలిసిన వాళ్ళకు నిలుసుండే ఉంటాడు, ధ్యానము చేసిన వాళ్ళకు దయతోటి ఉంటాడు, పరమాత్మ లేకుంటే ఫలితం లేదయ్యా. ఇద్దరాలు మొదలు ఏకమైన వాడే ఓ బామా కులంగి కుల సఖియా మగవానా భార్య సత్యవతి. మరి మొట్టమొదలు నా తండ్రి దగ్గరికి పోదామా, మరి మొట్టమొదలు నీ తండ్రి దగ్గరికి పోదామా అనుకోని ఎప్పుడైతే ఆలు మొదలు అనుకున్నారో, ఓ నాదను వైనాక నా తల్లిదండ్రి మొట్టమొదలు నాకు సంబరం ఉంటది, నా తల్లి గారి పట్నం పోదామయ్యా ఓ ప్రాణనాదా. అటువంటి చిత్రాంగదుని మొగన్ని ఎంట పెట్టుకొని సత్యవతి సౌరాష్ట్ర దేశం అనగా మాణిక్యపురి పట్టణం లోపల అగో ఆలు మొగలు ఎట్లా పోతున్నారో అమ్మవారు సత్యవతి సత్యవతి తన తండ్రి రోకలదు రత్నంగా రమారాజేమో ఇక తల్లి కూడా రోకలదు చేనా నా చిత్రంగి రోకలదు చేనా బిడ్డ దగ్గర నీ కత్త ఉన్నారు అలాయి గలాయి తీసుకున్నారు అయ్యో విచారణారు అయ్యో ఏడికెళ్ళి నువ్వేతి ఎక్కడికెళ్ళి నువ్వేతి ఏడికెళ్ళి వచ్చి బిడ్డా ఎక్కడికి వెళ్ళి వచ్చి మనకు బండ్లేవా, మనకు మేడల్లేవా, మనకు నిద్దెల్లేవా, పల్లాకుల్లేవా, ఎందుకొరకు వచ్చిన బిడ్డ అని ఒక బిడ్డను అడిగి అడిగటల్లకల్లా ఫోటో పోతీరు ఉండే పిలగాడు పోతీరుండే మరి విడవడు బిడ్డ ఎక్కడికి వెళ్ళొచ్చనని కన్న తండ్రికి అనుమానం వచ్చే అనుమానం వచ్చేటల్లకల్లా కన్న తల్లి కన్న తండ్రిని ఏమంటున్నది, ఓ బిడ్డ ఇక నేను చూడలేను, ఇక నేను చెప్పలేను, నువ్వు ఏం మోసము చేసొచ్చినవో చెప్పు అంటున్నది. ఓ రామరామ ఏమయ్యావో తండ్రిరో రామ రామ ఎవ్వరానుకున్నావు రామ రామ నాకు పాములు చేసి ఉన్నారు ఓ రామ రామ పామిని ఓడి గట్టుక రామ రామ పాములు ఓడి గట్టుక రామ రామ తిరగరాని గుండాలు తిరగరాని గుళ్ళు తిరిగిన నాయన్న
మంత్రి కొడుకు ఫోటో చూపించిండ్రు, నాకు కత్తికి కళ్యాణం చేసిండ్రు, పాము కూ చేసిండ్రు. అది కన్న తల్లికి ఉన్న మాట చెప్పగల తండ్రి కోలుతున్నాడు తల్లి కోరే. అల్లునికి దండం పెట్టి అల్లుని బిడ్డను ఒక్క పూట ఆనందంతో ఉంచుకో. మరి ఈ రూపంతో మీరిద్దరు మీ తల్లి గారి భక్తం పోతే, నేను తండ్రిని, బిడ్డకు తండ్రిని కాబట్టి నా బిడ్డను నేను ఒప్పుకుంటా. మరి మీ తల్లి తల్లి ఏమంటారు? నా కొడుకేమో పామాయ మరి ఏమన్నా ఎంట పెట్టి కచ్చిందంటారేమో అనుకోని వీరినే ఉండమాని. అటువంటి యొక్క రత్నం కదా మహారాజు, తెల్లగాయుధం బట్టి ఎట్లా రాసే? ఓ బావా బావా ధర్మం కదా మహారాజా, మరి నా బిడ్డ దగ్గర నేను వస్తున్నా, అది నా బిడ్డను తయారు చేసి ఉంచు, నేను తోలకపోని వస్తున్నాను అని రాసిండు ఓ లోకుల. అగో ఎప్పుడైతే చిత్రం కదా మహారాజు, అగో నవ్వుకుంటా ఎప్పుడు కూకున్నాడో ఆ యొక్క రత్నం కదా మహారాజు, ఉత్తరం ఎప్పుడు రాశాను ఒక సైన్యాపతికిచ్చి, ఆ సైన్యాధిపతి పోయి ఆ యొక్క ధర్మం కదా మహారాజుకు ఉత్తరం ఇచ్చే. ఉత్తరం ఇచ్చిన కల్లా కొనలు పెట్టి మొదలు పెట్టి కొనలు ఎల్ల పిల్ల 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 ఉత్తరం చదివే. మా బావ రత్నం కదా మహారాజు, బిడ్డను తోలుకపోనత్తుండట. మా బావ వచ్చినాక నా బిడ్డదంటే నేనేమి చెప్పాలి అని ఇద్దరాలు మొగలు కుప్ప ఊరిపోయి మంత్రి గుణశేఖర, నీ మీద మన్వాడ, నీ మీద దుమ్మువాడ ముండ కొడక, నువ్వు చెయ్యబట్టే నా యొక్క కొడుకు లగ్గ వంటివి. ఇప్పుడు మా బావ వస్తున్నాడు బిడ్డందోలు అంటాడు, అదేమో పాము రోడ్డు కట్టుకుని ప్రపంచాన్ని తదుగుతానని బాయ్, అది ఎడదచ్చింది వేరే ఒక బాయ్. ఇప్పుడు వచ్చే ఆయన నన్ను బిట్ట బిడ్డను అడిగారా, నేను బిడ్డనప్పుడు చెప్పబోతే కనకాలమ్మ పండగ నా గొంతులు పోతాడు అనుకోని వలవల తేరుతున్నాడు ధర్మాచరణ. ఆయటల్లకల్ల గురుశేఖర కూడా వణుకుతున్నాడు, ఇక్కడి సంగతి ఇక్కడ ఉన్నామో అటువంటి యొక్క రత్నం కదా మహారాజు. ఆగో రత్నం కదా మహారాజు, భార్య చిత్రాంగి దేవి, చిత్రాంగి అన్న బిడ్డం అటువంటి యొక్క సత్యవతి, సత్యవతి మొగడు చిత్రం కదా మహారాజు. ఆగో బంగారు పల్లాకి లోపల ఆగో నలుగురు కూసుండి మరి తల్లి గారి పక్కన అనగా ఆగో కాశ్మీర దేశం వస్తున్నారయ్యా. అల్లల్లో అల నేరల్లో, అల్లల్లో అల నేరల్లో, నేరాడి అల్ల నేరాడి, అల్లల్లో అల నేరల్లో, బంగారు పల్లకి చేరవచ్చరా, అల్లల్లో అల నేరల్లో, ఓరి కాశ్మీర దేశం వచ్చరా, అల్లల్లో అల నేరల్లో, కాశ్మీర దేశం వచ్చరా, అల్లల్లో అల నేరల్లో, ఓరి ఊరుకు పనవత కలిగి ఉన్నదే, అల్లల్లో అల నేరల్లో, మల్లె తోటలా దిగుతున్నదే, అల్లల్లో అల నేరల్లో, మల్లె తోటలా దిగుతున్నదే, అల్లల్లో అల నేరల్లో, ఊరుకు పనవట మల్లె తోట లోపల దిగిండ్రు ఒక్క మనిషిని తోలిని, మీ యొక్క బావ మీ యొక్క చెల్లె వచ్చిందని చిత్రం కదా మహారాజు ఎప్పుడు తోలిన, అక్కడ ధర్మం కదా మహారాజు. అగో ధర్మం కదా రాజు, భార్య ఒక్క ధర్మవతికి నా గుండెలకు వెల్వానే నారాయణ, గుండెలకు వెల్వానే నారాయణ, నా కార్యాలు చల్వానే ఓ దేవుడు, కార్యాలు చల్వానే ఓ నాయన, మా బావ వస్తున్నాడు, మా చెల్లె వస్తున్నది, వాళ్ళ బిడ్డలు ఇచ్చేమంటే ఎక్కడికి వెళ్ళాలి అని గత గత అనుకుంటే ఒక్క మంగళార్తులు ముట్టించుకొని ఇద్దరు ఆడమవరు. మా బావ బేటీకి పోతా ఉన్నాడు, దండి వారు ధర్మంగడు, మల్లె తోటల్లో వాళ్ళు పోతున్నారు, మల్లె తోటలు పోయేటలకు ఆ యొక్క బిడ్డ కనబడలేదు. మరి మా బావ వస్తున్నాడు అనుకోని వీళ్ళు కూడా ఇద్దరు లేచి వాళ్ళకి ఎదురుగా వైరి, వాళ్ళకు వీళ్ళు దండం పెట్టి, వీళ్ళకు వాళ్ళకు దండం పెట్టి అగో కుశలమైన ప్రశ్న అడుగుతున్నారయ్యా ఓ లోకుల. ఓ బావ ధర్మం కదా మహారాజా, అయ్యో నా యొక్క బిడ్డ ఎక్కడున్నది, నా బిడ్డ దొరక రాలేదా, ఏది నా బిడ్డ, ఏదిరా ఏదిర నా కన్న బిడ్డ, ఏదిరో ఏదిర నా కన్న బిడ్డ, ఎక్కడా ఎక్కడ నా కన్న బిడ్డ, దండిరా దండివాడు ఉన్నాడు, ఏ అడుగునే అడుగుతానే ఉన్నాడు, సత్యవాది తండ్రిరా బిడ్డ నడగవట్టెనా, సత్యవాది తండ్రిరా బిడ్డ, సత్య
పార్వతి తల్లిని వీటిని ఎప్పుడు అడిగాను? ఆ యొక్క ధర్మం కదా మహారాజు జాలి గుండె జాలి అన్నది. ఓ బావా నీకు 10,000 దండం పెడతా. నా యొక్క కొడుకు కొడుకు కాదు, పనిరాదంటే పాము పుట్టే పాము అని తెలిసినాక నీ యొక్క బిడ్డ నా కోడలు. నేను మల్లవత్తనే బతికితే మొగని తోటే వత్త ఏగుంటే దత్త అని పామునోడి కట్టుకొని ఓ బావో నీ బిడ్డవైనదయ్యా ఓ బావా నేనేమి చెయ్యమాడే ఓ బావో ఈ తిరు ముచ్చట ఓ నాయన మహారాజు చెప్పినాడు ఓ నాయన ఎప్పుడైతే ధర్మం కదా మహారాజు చెప్పినో ఆ చిత్రం కదా మహారాజు ఎప్పుడైతే ఏమన్నాడు ఆగు ఎవరు ఈయన మా తండ్రి అనుకోని చిత్రం కదా మహారాజు లోపలికే చూస్తున్నాడు ఆగు అని అంటున్నాడు రత్నం కదా మహారాజు ఆగు ఆగమనంగానే బంధు కాగిండు ఓ బావయ్య నీ యొక్క కొడుకు పనిరాదు కాదు సల్లంగా వెలిసిందని చెప్పిండు ఆగు నా బిడ్డ పరమ పతివ్రత ప్రతివత ధర్మం శ్వేత యొక్క ధర్మ పురి గుండవు లోపల ఆగు బ్రహ్మ గుండవులో స్థానం చేసి ఒక పాము పోయి మనిషి అయిండు ఆనాడు సుంది ఈనాటి వరకు అది సత్యవతి గుండవన్న పేరు వచ్చింది ధర్మాపురి లోపల ఇక నీ కొడుకు ఉన్నాడు సక్కని కన్నుల పిల్లాడు చూడయ్యా నా బావా సూర్యకాంతి ఉన్నాది బావా నీ యొక్క కొడుకు పాంబోయి మనిషి అయిండు చూడు అని ఆ యొక్క చిత్రాంగతను నిలబడ పెడితే ఆ ధర్మం కదా మహారాజు గడగడగడగడ గాథ పెట్టి సత్యవతి పావుని ఎక్కడ పారేసి ఎవరిన కూడుకొని వచ్చినవు నిన్ను నేను నమ్మా ఆదిర మండలం భగవాను రాజుల మండలం భగవాన తగ్గున్న పక్కున్న రాజేవి మండుతున్నాడు భగవాన ఏమేనువు కోరలు కాదు నా పావు నేను సంపి ఎవరిన కూడుకొని వచ్చినవు అనటల్లకల్లా సత్యవాది పదేళ్ల బబ్బది బట్టి ఓ మామ నాకే పాపం ఎరకలే నేను గిట్ట అబద్ధమాలి నట్టయితే ఇప్పుడై కత్తి పట్టుకొని సత్తా అని కడగము తీసుకొని పొడుచుకొని పోయే సమయం లోపల అవో ఆకాశమే ఏమంట వలికింది ఓ ధర్మం కదా మహారాజా అని యొక్క కోడలు పరమ పతివ్రత అని తప్పంది పలికి బొంకంది కలల్లైన వద్దమాడది ఆగో పానే మనిషిగా మారిండు దేవతలందరూ ఏకమైంద్రు ధర్మాపురి లోపల ఒక బ్రహ్మ గుండవుల తానం చేసి 5 తొలసూరు 5 సినుకులు వద్ద పడకుండా సత్యగంగాని మురుకుతోడు నీళ్ళత్తాయి ఆగో ఇప్పటికప్పటికది సత్యగంగ అని పేరు వచ్చే అని ఎప్పుడైతే నా ధర్మ దేవత చెప్పిన కొడుకు మీద తండ్రి పడ్డాడు తండ్రి మీద కొడుకు వాడి తండ్రి ఊరికి వచ్చి కొడుకును ముద్దు పెట్టుకొని కోడళ్ళు ముద్దు పెట్టుకొని అయ్యయ్యో కొమారా నా కోడలు నా యొక్క అదృష్టమంతురాలు ఫలించిందని ఇంటికి తోలుకపోయి మళ్ళా కొడుకు కోడలకు రంగరంగ వైభోగంగా లగ్నం చేసి కాశ్మీర దేశం లోపల చిత్రం కదా మహారాజు అతని భార్య సత్యవతి ఈ సత్యవతి కథ సత్యంగళ్ళ కథ ఎవరైతే ఆలకించి ఈ కథను పూర్తిగా వింటారో ఎవరైతే చెప్పిస్తారో ఎవరైతే చెప్తారో ఎవరైతే ఆనందంగా దీన్ని రికార్డు చేసిండ్రో వారికి కూడా ధనకరిక వస్తువాహనాలు కలిగి అచంద్ర తారార్కం వంశము నిలిచి పుత్ర పౌత్రాది పరశుద్ధ్రస్తు కలిగి కోటికి పరిగెత్తి కోమన్ను కలగని మరీ ధర్మాంగతాను సత్యవతి కథ సంపూర్ణమైంది. మంగాళ మారిపాడరే మల్లయ్య నీకు వస్తావా అని చెప్పరు పూలో బండారి దత్తు పూజ కాడ నేను ముందు భారతీయ నేను వత్తు భారతీయ నేను వత్తు భారతీయ నేను వత్తు భారతీయ నేను వత్తు దండా మాని చెప్పరే మయముల వాడ రాజన్ నాకు వత్తా మాని చెప్పరే దండా మాని చెప్పరే మయముల వాడ రాజన్.